మన దగ్గరికి చాలామంది ఊపిరితిత్తుల సమస్యలతో వస్తుంటారు సో మన భారతదేశంలో టీబీ అనేది ఇంకా ఎక్కువగానే ఉంది ఈ టీబీ వచ్చిన పేషెంట్స్ ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు టీబీ మందులు పెడతారు పెట్టిన తర్వాత అది మామూలుగా తొమ్మిది నెలల కోర్సు ఉంటుంది రెండు నెలలు మందులు వాడితేనే కొంచెం బాగా అవుతుంది ఇంకా మందులు ఆపేస్తారు సో అలా ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా పూర్తిగా పోకోకుండా మన లంగ్స్లో అది అలాగే ఇంకా ఉండి పర్సిస్టెన్స్ అయిపోయి ఆ ఊపిరితిత్తి ఇంకా చెడిపోతుంది చెడిపోయిన తర్వాత వాళ్ళకి ఒకసారి బాగా వెయిట్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి చీంబడుతుంది లేదా కొందరికి ఏమవుతుందంటే అదంతా ఫైబ్రస్ ఇష్యూ మారిపోయి దగ్గితే రక్తం రావడం మొదలవుతుంది సో ఇలా రక్తం పడినప్పుడు అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకు ఏం గుర్తు వస్తుంది అంటే ఇది వెంటనే మళ్ళీ మందులు వాడతారు అయినా తగ్గదు అప్పుడు ఆపరేషన్ చేసుకోమని చెప్తారు అప్పటికి చాలా లేట్ అయిపోతుంది కొందరు పేషెంట్స్కి ఏమైపోతారంటే వాళ్ళు మందులు వాడుతుంటారు కొంచెం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు మందులు వాడతారు అంతా వాడి వాడి ఆ ఊపిరితిత్తు అంతా చెడిపోతుంది అలా చెడిపోయి ఇంకా బాగా ఆయాసం వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకోమని చెప్తారు సో అప్పుడు చాలామంది మన దగ్గర ఈ ఊపిరితిత్తుల ఆపరేషన్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు తర్వాత ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ చేయాలంటే చాలా కష్టం అనమాట కాబట్టి ఎవరు చేయరు సో ఇటువంటి కేసులు నా దగ్గరికి వస్తుంటాయి వీళ్ళలో చాలామందికి అసలు మనము ఊపిరితిత్తి తీసేలా సగం ఊపిరితిత్తి తీసే అంటారు పూర్తి ఊపిరితిత్తి తీస్తే మనం దాన్ని న్యూన్ అంటారు సో తగ్గితే రక్తం పడుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఊపిరితిత్తి పూర్తిగా చెడిపోయిందని కొందరికి లోపల ఫంగల్ బాలని ఇన్ఫెక్షన్ వస్తుంది సో అప్పుడు కూడా మనం ఆ ఊపిరితిత్తిని తీసేయాల్సి వస్తుంది నా దగ్గరికి చాలామంది తిరుపతి చిత్తూరు తర్వాత కడప ఒంగోలు ఈ ఏరియాస్ నుంచి పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు ఇవి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకు ఎక్కువ ఇటువంటి సిటీ సర్జరీ సరిపాయం లేకపోవడం వల్ల తర్వాత మదనపల్లి ఇటువంటి ఏరియాకు వెళ్ళి టీవీ మందులు వాడుకుంటూ అలాగే కాలక్షేపం చేసుకుంటూ పదిహేనులు ఏళ్ళు పదహైదేండ్లు టీవీ మందులు వాడుతూనే ఉంటారు దానివల్ల మిగతా సమస్యలు కూడా వచ్చింటాయి అటువంటి వాళ్ళు వస్తుంటారు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉంటారు సో బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అని అడుగుతుంటారు సో టీవీ వల్ల మీరు దగ్గి రక్తంబడి చనిపోయే కంటే ఆపరేషన్ చేసుకోండి సక్సెస్ అవుతుంది చాలా మటుకు అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తుంటాను సో ఆ విధంగా మన దగ్గరికి దాదాపు ఒక ఇంతపటికి ఒక వంద మంది పేషెంట్స్ దాకా రకరకాలుగా వస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ మేము ఎంత కష్టమైనా కానీ ఈ ఊపిరితిత్తుల ఆపరేషన్ అనేది మనం చేస్తుంటాం సో ఈ న్యూమన్ ఎక్టమీ కానీ లోబెక్టమీ కానీ లేదా పస్ వచ్చినప్పుడు డీకార్టికేషన్ అనే ఆపరేషన్ చేయడం కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఊపిరితిత్తిలో ఆ జబ్బు కంటైన్మెంట్ అయినప్పుడు అంటే కొంచెం లిటిర్ ఎర్లీ స్టేజ్లో ఒక లోబు దిస్తే సరిపోతుంది లేదా ఒక ఊపిరితిత్తిని పూర్తిగా దిస్తే సరిపోతుంది అలా కాకుండా చాలా పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు మురగబెట్టుకుంటే రెండు ఊపిరితిత్తులు చెడిపోతుంది అప్పుడు ఆపరేషన్ చేసేది కూడా పనికిరాదు వాళ్ళు అలాగే సన్నగా బక్కగా అయిపోయి ఆహారం సరిగ్గా తీసుకెళ్ళక కుంగి కృషించి చనిపోతారు అనమాట అలా కాకూడదు అంటే టీవీ మందులు వస్తే కనుక టీవీ మందులు ఖచ్చితంగా వాడడము మీరు ఏదైనా ఆపరేషన్ అవసరమైతే తొందరగా తీసుకోవాలా మన డాక్టర్స్కి కూడా సలహా ఏమంటే వాళ్ళకు ఎక్కువ రోజులు మీరు ఆపరేషన్ అవసరమైనప్పుడు ఎక్కువ రోజులు భయపడించి మందులు 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 వాడొద్దని చెప్పండి చెప్పద్దండి ఎందుకంటే అలా చెప్పడం వల్ల వాళ్ళు రేపు జరగబోయే సర్జికల్ సలహాను కోల్పోతారు ఆపరేషన్ కూడా చేసుకునే ఛాన్స్ను కోల్పోతారు వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని అనేది వాళ్ళకు రాదనమాట కాబట్టి మెడికల్ డాక్టర్లు కూడా చూసినప్పుడు టీవీ మందులు రాసినప్పుడు వాళ్ళు ఒక సఫిషియంట్ కోర్స్ వాడినాక కూడా దానివల్ల కాంప్లికేషన్స్ ఇంకా మొదలైతే వెంటనే సర్జరీకి పంపండి సో అలా సర్జరీ చేసుకోవడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ స్పాన్ గడపడానికి వీలైతుంది లేకపోతే వాళ్ళకు ఆపరేషన్ చేసే ఛాన్స్ కూడా పోతుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఊపిరితిత్తి చెడిపోతే మనము ఊపిరితిత్తి కంప్లీట్గా తీసేయలేకపోవచ్చు లేదా రెండు వైపులా ఊపిరిత్తిలో ఉంటే బాగా చెడిపోయింటే ఇంకా వాళ్ళకి శరణ్యం సరణ్యమవుతుంది కాబట్టి మనము ఎంత తొందరగా వీలైతే ఊపిరితిత్తి చెడిపోయినప్పుడు బ్రాంక్యక్టస్కేస్ కానీ లంగ్ యాప్సెస్ కానీ లేదా మనకు ఈ ఊపిరితిత్తి చెడిపోయిన పరిస్థితి కానీ ఫంగల్ బాల్ కానీ ఇటువంటి ఉంటే వాళ్ళను ఆపరేషన్ కు పంపిస్తే వాళ్ళకు ఆపరేషన్ చేసి సక్సెస్ అయితే మంచి లైఫ్ ఉంటుంది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి